గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఒక మాట అడుగుతాను, యథార్థంగా మీ గుండె మీద చేయబెట్టుకొని యథార్థంగా మీకు మీరే సమాధానం చెప్పండి. ఒకప్పుడు మీతో చాలా స్నేహంగా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు మీతో చాలా మంచిగా ఉన్నవాళ్ళు, మీ ఇద్దరు కలిసి ఎన్నో సంవత్సరాలు తిరిగిన వాళ్ళు ఈరోజు మీతో పాటు లేరు. మీ ఇద్దరి మధ్యలో ఏ మనస్పర్ధ వచ్చిందో నాకు తెలియదు. మీరు వాళ్ళని హర్ట్ చేశారో, వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారో నాకు తెలియదు. కానీ ఏదో ఒక చిన్న మనస్పర్ధ వల్ల ఈ రోజున మీ ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్లో లేరు. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను గనక నీ సహోదరుడు కానీ సహోదరి కానీ నీకు తెలిసిన వారు ఎవరైనప్పటికీ కూడా వారు నిన్ను గాయపరిస్తే గనక, నీ ఎడల పాపం చేస్తే గనక, వారితో వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని వారికి తెలియజేయమని చెప్తుంది. మత్తయి సువార్త 18:15 మనం చూస్తే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దెంపుము, అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. ఇదిగో, నీ ఎడల నిన్నెవరైనా గాయపరిస్తే గనక, నిన్నెవరైనా హర్ట్ చేస్తే గనక, నీ విషయంలో ఎవరైనా గనక పాపం చేస్తే గనక, వెంటనే వెళ్ళి నీ సహోదరుడికి ఆ విషయాన్ని చెప్పు. చాలా సందర్భాల్లో మీరు చెప్పకపోతే వారికి తెలియదు, మీరు చెప్పకపోతే వారు అర్థం చేసుకోరు. ప్రతి బ్యాచ్లోను కూడా, ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్లో కూడా ఒకడు ఉంటాడు. తను ఎలాంటి వాడు అంటే, ఏ చిన్న జోక్ వచ్చినా కానీ పక్కన వాళ్ళ మీద టప్ప టప్ప కొట్టి నవ్వుతూ ఉంటాడు, పక్కన వాళ్ళ తొడ మీద కొడతా ఉంటాడు, గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళకి బాగానే ఉంటుంది, కొట్టేవాడికి బాగానే ఉంటుంది, కానీ పక్క నుండి కొట్టించుకునే ఉంటాడు చూసారా, వాడికి తగులుతూ ఉంటుంది దెబ్బ. ఈ వ్యక్తి కావాలని కొట్టట్లే, అది తన నేచర్, తన స్వభావం అంతే. నవ్వినప్పుడు నోటితో పాటు చేయి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు అతనికి చెప్పలేదనుకో, అరే నాకు తగులుతుంది, నువ్వు కొట్టమాక, నువ్వు చేయి కొంచెం నీ దగ్గర పెట్టుకో అని చెప్పలేదనుకో, అతను కొడుతూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. నీకు తగులుతూనే ఉంటుంది, తగులుతూనే ఉంటుంది. నువ్వు ఒకసారి ఊరుకుంటావు, 5 సార్లు ఊరుకుంటావు, 10 సార్లు ఊరుకుంటావు, కానీ ఆ తర్వాత నీ నొప్పి భరించలేని నొప్పిగా మారినప్పుడు, అప్పుడు ఒకేసారి నువ్వు ఆ చేతిని, ఆ వ్యక్తి చేతిని అందరి ముందు ఇసిరి కొట్టినప్పుడు వాడు బాధపడతాడు. మీ ఇద్దరి మధ్యలో చిన్న మనస్పర్ధ వస్తుంది, ఓ చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది చిన్నగా ప్రారంభమయ్యి ఇక నుంచి నువ్వు అతనితో కంఫర్టబుల్గా ఉండలేవు, అతను నీతో కంఫర్టబుల్గా ఉండలేడు. బైబిల్ అంటుంది అలా కాకుండా, తను నిన్ను మొదటిసారి గాయపరిచినప్పుడే తనని పక్కకు తీసుకెళ్ళి, మీ ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు ఆ విధంగా చేయకుండా ఉండాల్సింది, నాకు చాలా నొప్పి అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. ఇది కేవలం నేను ఈ సందర్భంలో చెప్పట్లా. ఒకవేళ నీ భర్త నీ భార్య నిన్ను గాయపరిచినప్పటికీ కూడా, మీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రికాల సమయంలో మీరు పడుకునే ముందు, మీరు ప్రార్థనలో ఏకీభవించే ముందు ఈ విషయాన్ని వారికి తెలియపరిచి, ఏమండి మొన్న మీరు నన్ను ఇలాగ అన్నారండి కానీ నాకు అది కొంచెం బాధ అనిపించింది, నలుగురిలో మీరు నన్ను ఇలాగ అన్నారండి నాకు అది బాధ అనిపించింది అని ఒకవేళ నీ భర్తతో నువ్వు ఓపెన్గా నువ్వు దాన్ని చెప్పగలిగితే కనుక, అది నీకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నెక్స్ట్ టైం తను నీతో మాట్లాడేటప్పుడు తను జాగ్రత్తగా మాట్లాడతాడు. నెక్స్ట్ టైం తను నీతో మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా చూసుకొని మాట్లాడతాడు. అదేవిధంగా భర్త కూడా భార్యతో చెప్పాలి, ఇదిగో మన నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రవర్తించావు, అది నాకు నచ్చలేదు, నాకు బాధ అనిపించింది, ఇంకోసారి ప్లీజ్ అలా చేయమాక అని ఒకవేళ నువ్వు నీ భార్యతో చెప్తే తను అర్థం చేసుకుంటుంది ఖచ్చితంగా. బైబిల్ అంటుంది, ఇదిగో నువ్వు నీ సహోదరునికి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలియజేయి, అతన్ని గద్దించు, తను ఒకవేళ నీ మాట విన్నాడా, నువ్వు ఒక మంచి సహోదరుని సంపాదించుకుంటావు. కొన్నిసార్లు నీ ఫ్రెండ్స్ నీకు అన్కంఫర్టబుల్గా వారి నీతో బిహేవ్ చేసినప్పుడు నువ్వు వారితో చెప్పలేదనుకో, మెల్లగా ఏం చేస్తావంటే వారిని అవాయిడ్ చేయడం ప్రారంభిస్తావు, వారితో దూరంగా ఉండటం ప్రారంభిస్తావు. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహము దూరం అయిపోవడం ప్రారంభిస్తుంది, మీ మనసులు కలవవు. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నేను ఒక స్నేహాన్ని, ఒక బంధాన్ని, ఒక రిలేషన్ని నేను పంపించానంటే అది నీతో పాటు అనేక సంవత్సరాలు జర్నీ చేయాలి, అనేక సంవత్సరాలు నీతో పాటు ఉండాలని నేను ఆశిస్తాను. కానీ నువ్వెప్పుడైతే ఆ విషయాన్ని వారికి కన్ఫెస్ చేయలేదో, కన్ఫ్రంట్ చేయలేదో, దాన్ని బట్టి నువ్వే గాయపడేవాడిగా ఉంటావు. నువ్వు ఒక మంచి సహోదరుని నీ జీవితంలో పోగొట్టుకునేవాడిగా ఉంటావు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని కన్ఫెస్ చేయడానికి చాలామంది ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి, వియర్డ్గా ఫీల్ అయ్యి కొన్ని విషయాలని వారి స్నేహితులతో చెప్పరు. టెంపరరీగా నువ్వు చెప్తున్న విషయము ఆ సందర్భంలో కొంచెం ఆక్వర్డ్గా అనిపించవచ్చు, కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు, కొంచెం అన్కంఫర్టబుల్గా, అన్ఈజీగా అనిపించవచ్చు. కానీ దానివల్ల నువ్వు నీ సహోదరుని సంపాదించుకుంటావని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ వ్యక్తికి చెప్తావో అప్పుడు ఆ తర్వాత నుంచి ఆ వ్యక్తి నీతో జాగ్రత్తగా ఉంటాడు.
చాలా సందర్భాల్లో నా స్నేహితులు నేను కలిసేటప్పుడు వారికి నేను ఒక బౌండరీని పెట్టేసుకుంటా. ఇదిగో నేనున్నప్పుడు ఇలాంటివి మాట్లాడద్దు, నేనున్నప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు, నేనున్నప్పుడు కొంచెం నాకు అనీజీగా ఉంటుందని నేను వాళ్ళతో చెప్పేస్తాను. చెప్పేస్తే ఇక్కడి నుంచి నేను వారి మధ్య ఉన్నప్పుడు దే డోంట్ టాక్ సంథింగ్ బుల్షిట్. వారు ఎలాంటి నాన్ సెన్స్ మాట్లాడరు, ఎలాంటి డిస్టర్బింగ్ విషయాలు వారు నాతో మాట్లాడరు. దానివల్ల మా ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ చాలా క్లీన్గా ఉంటుంది. అనేక సంవత్సరాలు ఎటువంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతాం. ఈ రోజున మీ స్నేహితులతో, మీ యొక్క బంధంతో, మీ యొక్క రిలేషన్స్తో మీరు ఆ మీరు కొన్ని కొన్ని విషయాలని క్లారిఫై చేయాల్సిన విషయాలను క్లారిఫై చేసుకోండి. దాని ద్వారా అనేక సంవత్సరాలు మీరు కలిసి జీవించగలిగే అవకాశం మీరు కలిగి ఉంటారు. గాడ్ బ్లెస్ యూ.